కార్మికులపై సర్కార్ కక్ష కట్టిందని విమర్శిస్తున్నారు విపక్షాల నేతలు. జిల్లాల్లో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. ఏపీలో పవన్ లాంగ్ మార్చ్, మహారాష్ట్రలో కొనసాగుతున్న పొలిటికల్ డ్రామా. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. డెడ్ లైన్లకు భయపడం, చర్చలకు పిలవాలి, సీఎం మాటలతోనే కొత్త సమస్యలన్న జేఏసీ. కండక్టర్ రవీందర్ అంతిమ యాత్ర ఉద్రిక్తం, మహిళను పోలీసులు కొట్టారంటూ ఆగ్రహం. విధుల్లో చేరతామంటూ ఏడుగురు లేఖలు, నల్గొండలో లెటర్ ఇచ్చి విత్డ్రా చేసుకున్న కార్మికుడు. ఏడున సీఎస్ గ్రేటర్ కమిషనర్ కోర్టుకు రావాలి, సరైన లెక్కలివ్వాలని ఆర్డర్లో చెప్పిన హైకోర్టు. పథకాల అమల్లో తెలంగాణ నెంబర్ వన్, అభివృద్ధికి కట్టుబడ్డామన్న మంత్రులు. జిల్లాల్లో బీజేపీ నేతల సంకల్ప యాత్రలు, కేంద్ర పథకాలు అమలు కావట్లేదన్న లీడర్లు. జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా, విమర్శించే మంత్రుల బండారం తెలుసన్న పవన్. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం, రేపటి నుంచి సరీబేసి విధానం అమలు. బీజేపీకి బలం ఉంటే నిరూపించుకోవాలి, లేదంటే మేమే సర్కార్ ఏర్పాటు చేస్తామన్న సేన. భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం, ఏషియన్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అన్ని డిపోల ముందు ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేశారు కార్మికులు. డిపోల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచే డిపోల ముందు చేరి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తర్వాత జేఏసీ కార్యాచరణలో భాగంగా పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్మికులు. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ కు భయపడేది లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సీఎం వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెస్తున్నాయన్నారు. నిన్నటి సీఎం కామెంట్స్ పై మాట్లాడటానికి ప్రత్యేకంగా సమావేశమయ్యారు జేఏసీ నేతలు. వెంటనే కమిటీ వేసి చర్చలు జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చలు జరపకుండా బేషరతుగా జాయిన్ కావాలనడం సరికాదన్నారు. చర్చలు జరిపే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ముందే డిక్టేట్ చేస్తూ అడ్వకేట్ గారు తప్పు మాట్లాడినడం, మరి అడ్వకేట్ గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినడము, సరే మా బిడ్డలు బాగుంది, కనీసం మీ సమస్యలు నేను పలానా రోజు మాకు పరిష్కరిస్తా, మీకు రావాల్సిన డబ్బులు ఈ విధంగా ఇస్తా, మీ పలానా ఇప్పుడు కొన్ని డబ్బులు ఇస్తా, కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు. మరి ముఖ్యమంత్రి గారు స్వయాన అసెంబ్లీ చేసిన చట్టాన్ని మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిటీ కావాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలి. నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులు అనుకుంటేనే 100% ప్రైవేటీకరణ చేస్తాయని బెదిరించే విధానం తీరు ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, నీ పిల్లలు అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులను భావిస్తే పిలువండి, మేము అడిగినంత పెడతావా, గిదే ఉందిరా బాబు తినండి, తర్వాత పెడుతుంటే ఒప్పుకుంటా అని చెప్తున్నావుగా, ఆ దానికైనా కూర్చోవాల్సిన అవసరం ఉంది, చర్చ ద్వారా సమస్య పరిష్కరించాలని తెలియజేస్తూ సమ్మె విధంగా కొనసాగుతుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 30వ రోజు దీక్షలు కొనసాగించారు కార్మికులు. ఖమ్మంలో కార్మికులు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, జగిత్యాల డిపోల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మికులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో కండక్టర్ రవీందర్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కార్మికులను నెట్టివేయడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా కార్మికులపై సీఐ చేయి చేసుకున్నారంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు, హన్మకొండ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. వీరికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతుగా నిలిచారు. బేషరతుగా మహిళలకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మందకృష్ణతో పాటు కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకుముందు రవీందర్కు నివాళి అర్పించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిని కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. ఖచ్చితంగా ఎస్పీ గారు తమ మాట మీద నిలబెట్టుకోవాలి. ఇవాళ ఇంతతో ఆగిపోదు, ఇది ఇంతతో ఆగిపోదు. ఈ ఉద్యమం మరింత రూపం దాల్స్తుంది, అప్పుడు దీనికి ఎస్పీ బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే ఆడపిల్లలకి సార్ చెప్పిస్తాడు ఆయనే. మరోవైపు సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో వరంగల్ ఒకటో డిపో అసిస్టెంట్ మేనేజర్ సూర్యప్రకాష్ విధుల్లో చేరారు. తాను ఉద్యోగంలో చేరుతున్నట్టు ఉన్నతాధికారులకు లెటర్ ఇచ్చారు. వరంగల్ రీజియన్ పరిధిలోని నలుగురు సూపర్వైజర్లు రామ్మోహన్, వీరన్న, రవీంద్ర, శ్రీహరి కూడా విధుల్లో చేరారు. ఉప్పల్ డిపోకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ కేశవకృష్ణ, మరో డ్రైవర్ సయ్యద్ అహ్మద్ విధుల్లో చేరుతున్నట్టు డిపో మేనేజర్కు లేఖలిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విధుల్లో చేరిన ఓ కండక్టర్ తర్వాత విధుల్లో జాయిన్ అవుతూ ఇచ్చిన లేఖను విత్డ్రా చేసుకున్నాడు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేక విధుల్లో చేరానని, అయితే కార్మిక సంఘాల నేతలతో మాట్లాడాక లెటర్ను విత్డ్రా చేసుకున్నట్లు చెప్పాడు. ఆర్టీసీ సమ్మెపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ప్రతిపక్షాలు ఆర్టీసీ జేఏసీ నాయకుల మాటలు నమ్మొద్దన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు విపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే కారణమని ఎదురుదాడి చేశారు. మరోవైపు కార్మికులు సీఎం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఐఎం సైతం సూచించింది. ఆర్టీసీ ప్రజలకు సేవ చేసే సంస్థ అని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్షతో వ్యవహరించొద్దని సూచించారు. సర్కార్ తీరుతో 50,000 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి గారు తొందరపాటుతో వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఇద్దరు చెరకు మెట్టు దిగాలి తప్ప వాళ్ళేదో శత్రువులుగా, వాళ్ళేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దూతలుగా భావించకూడదు. ఆర్టీసీ అంటే ప్రజాసేవ చేసేటువంటి విభాగం. అటువంటి సేవ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల సానుభూతితో ప్రభుత్వం వివరించాలి తప్ప మరి కక్ష కట్టినట్టు వివరించడం మంచి సాంప్రదాయం కాదని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమైనవి కాబట్టి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయన్నారు బట్టి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీకి నష్టం వచ్చింది. ఆ నష్టం కేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్లే, కార్మికుల వల్ల కాదని చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాం. వాళ్ళు సమ్మె కేవలం ప్రతిపక్షాల వల్లే చేస్తా ఉన్నారు, వాళ్ళ ప్రోత్సహించడం వల్లే వాళ్ళు కొంతమంది మరణించారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ప్రతిపక్షాల వల్ల కార్మికులకు సంబంధించిన డ్రైవర్లు చనిపోలే, కేవలం నీ వల్లే చనిపోయారు. ఆర్టీసీ సమ్మె 30వ రోజుకు చేరినా సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులపై కనికరం కలగటం లేదన్నారు సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక ఇంతమంది కార్మికులు చనిపోవటం ఇదే మొదటిసారన్నారు. ఆర్టీసీ జేఏసీ కోరటంతోనే ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయన్నారు. నిజంగా చెప్పాలంటే 48,000 కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి ఈ సమ్మె, వాళ్ళు పెట్టిన డిమాండ్స్ పరిష్కరిస్తామని చెప్పి భావించి సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనికరం రావట్లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎట్లయితే ఆత్మహత్యల పరంపర సాగిందో ఇప్పుడు ఆర్టీసీ సమ్మెలో కూడా అలాంటి పరిణామం జరుగుతాం. ఆర్టీసీ జేఏసీ వాళ్ళు మమ్మల్ని అందరికీ పోలు చేసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆహ్వానించి మీ మద్దతు కావాలని కోరినారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సూచించారు. కార్మికుల బాధను అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. యూనియన్ నేతలు విపక్షాల మాటలు నమ్మి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. మరోవైపు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినప్పటికీ బస్సుల నెంబర్ ప్లేట్లలో ఉండే జెడ్ అక్షరాన్ని తొలగించవద్దని కేసీఆర్ ను కోరారు అసదుద్దీన్. నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తల్లి జెహ్రా పేరు మీద ఈ అక్షరాన్ని నెంబర్ ప్లేట్లలో పెట్టారని గుర్తు చేశారు. చీఫ్ మినిస్టర్ నే ఆప్సే జో బాత్ కహీ హై ఉస్ పర్ గౌర్ కరియే, ఉస్కో ఖుబూల్ కరియే, చీఫ్ మినిస్టర్ కే సాథ్ బైఠియే, వో కోయి ఖైర్ ఆద్మీ నహీ హై, ఆప్ యే కాంగ్రెస్ ఔర్ బీజేపీ కే జో కోషిషే చల్ రహీ హై, ఇన్కే చంగల్ సే ఆజాద్ హో జాయియే. 30వ రోజు కూడా సిటీలోని డిపోల దగ్గర కార్మికులు నిరసనలు కొనసాగించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా గడిపారు మంత్రులు. ఆర్థిక మాంద్యం ఉన్నా అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది చేస్తున్నామని విపక్షాలు తమ ఉనికి కోసమే ఆరోపణలు చేస్తున్నాయన్నారు మంత్రులు.
పటాన్ చెరువు నియోజకవర్గంలోని బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీరంగూడ గుట్టపై 61 కోట్ల ఖర్చుతో 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ను ప్రారంభించారు. రిజర్వాయర్ ప్రారంభంతో అమీన్పూర్ కు తాగునీటి సమస్య శాశ్వతంగా తొలగిపోయిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలోనూ బీరంగూడ రోడ్డుకు 49 కోట్లు ఇచ్చామన్నారు హరీష్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజల యొక్క కోరికను దృష్టిలో పెట్టుకుని ఈ బీరంగూడ రోడ్డుకు 49 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఫౌండేషన్ వేసి శంకుస్థాపన చేసినాక మరి ప్రభుత్వాలు మారిపోతుండే, మంత్రులు మారిపోదురు, ముఖ్యమంత్రులు మారిపోదురు, కానీ అది ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంటుండే. ఇలా పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా టైం ప్రకారం చేయడంలో మరి ఇప్పటి వరకు దేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం, మరి కమిట్మెంట్ ఉన్న రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మంలో 414 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేద ఆడపిల్లలు పెళ్లిళ్లకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు మంత్రి. దాదాపు 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ద్వారా 500 మంది లబ్ధిదారులకు ఖమ్మం పట్టణం మరియు రఘునాథపాలెం మండలానికి సంబంధించిన లబ్ధిదారులు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మానస్ఫూర్తిక అనేక లక్షలాది మంది కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఆర్థిక సాయం అందించి ప్రతి ఒక్క ఇంట్లో మేనమామగా చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయిన మహానేత కేసీఆర్ గారు. 70 ఏళ్ల ఉమ్మడి పాలనలో జరగని అభివృద్ధి కేవలం 6 ఏళ్లలో జరిగిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి చేశామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విపక్షాలు తమ ఉనికి కాపాడుకోవడానికి తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు. అవతల ఉన్న నాయకుల్ని కథం చేయడానికి వాడిన వాళ్ళ పదవి తప్ప ప్రజల కొరకు ఉపయోగించలేదు. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, నేను చేసి చూపించుకోవాలి పని, నేను నిరూపించుకోవాలి నా ఫలితనం ఎందు అని చెప్పి మరి ఆయన ఆహ్వానించను ప్రయత్నం చేస్తూ. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి పనులతో రోజంతా బిజీగా గడిపారు మంత్రులు. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందు నిలపడమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు బీజేపీ నేతలు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గాంధీజీ ఆశయ సాధన కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు నేతలు. గాంధీజీ స్ఫూర్తిగా శాంతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సంకల్పయాత్రను ప్రారంభించారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తీరుతో 50,000 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శించారు. హైదరాబాద్ బాజుపల్లిలో జరిగిన సంకల్పయాత్రలో పాల్గొన్నారు లక్ష్మణ్. పేదల కోసం 70,000 కోట్ల రూపాయలతో కేంద్రం టాయిలెట్లు కట్టించిందన్నారు. ఎవరి పాలైందంటే ఒక కుటుంబ పాలమైంది, ఇవాళ కల్వకుంట్ల పాలైంది అని చెప్పి ఇవాళ ఆవేదన. ఏ కులుల కోసం కొట్లాడి తెలంగాణ నచ్చుకుంటే కొలుల సంఘం దేవుడు కొట్టాలి. ఉన్న కొలను కూడబెరికే పరిస్థితి ఇవాళ. 50,000 ఇవాళ ఉద్యోగం తొలగించామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టే ఈరోజు 50,000 కుటుంబాలు రోడ్డు పాలు చేసినటువంటి ఈ చరిత్ర మన కేసీఆర్ గారి. మోడీకి మంచి పేరు వస్తుందన్న భయంతో రాష్ట్రంలో కేసీఆర్ ఆయుష్మాన్ భవ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, సోమారపు సత్యనారాయణ. సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మిక చట్టంలో లేదన్నారు. నియంతృత్వ పాలనతో కార్మికుల మరణానికి సీఎం కారణమయ్యారని ఆరోపించారు. రాష్ట్రం ఇస్తున్న పెన్షన్లో కేంద్రం వాటా 70% ఉందని చెప్పారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించారు నేతలు. కేసీఆర్ కిట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో వస్తుందని చెప్పి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా మన రాష్ట్రంలో వారు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నాయో లభిస్తున్నారో కేంద్రము ఆ పెన్షన్లలో 70% వరకు వాటా
మన కేంద్రానికి వాటా ఉంది నరేంద్ర మోడీ గారికి. రాష్ట్రము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయి అడిగినా గానీ మీకు ఎవరికైనా వచ్చిందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇక్కడ ఎవరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? చేతులు ఎత్తి చెప్పండి ఎవరికైనా వచ్చిందా లేదా? ఎవరికి రాలేదు. ఈరోజు బీజేపీ ప్రత్యామ్నాయం తెలంగాణలో ప్రజాస్వామ్యం కావాలంటే బీజేపీ ప్రత్యామ్నాయం అనే విషయంతో ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గాంధీ గారు ఆశించిన ప్రజాస్వామ్యవాదం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఈ సంకల్ప యాత్రను గాంధీ వారసులమని చెప్పే కాంగ్రెస్ నేతలు పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. దేశంలో అవినీతి, కుటుంబ పాలన ఇంకా కొనసాగుతుండడం బాధాకరమన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన గాంధీ సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలోనూ సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి యాత్రను మొదలుపెట్టిన నేతలు జిల్లాలోని గ్రామగ్రామానికి వెళ్తూ ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. హైదరాబాద్లో బిజీగా పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఎర్రగడ్డలో యునానీ హాస్పిటల్, ముషీరాబాద్లో స్కూల్ బిల్డింగ్ ప్రారంభాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నారాయణగూడలో మరో కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కేంద్ర నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ఎర్రగడ్డలో యునానీ హాస్పిటల్ను కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యశో నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చాలా జబ్బులను యునానీ మెడిసిన్తో తగ్గించవచ్చన్నారు కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యశో నాయక్. కేంద్రం యునానీ మెడిసిన్కు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యునానీ వైద్యంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి. Has been developed and India has emerged as a world leader in Yunani medicine. In India, we have good infrastructure of Yunani system of medicine, and presently there are 55 academic institutions that impart the Yunani medical education. Out of them, 14 are conducting that MD program also. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి. ముషీరాబాద్ గాంధీనగర్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల 2వ అంతస్తు భవనాన్ని ప్రారంభించారు. పార్లమెంట్ నిధులతో ఈ బిల్డింగ్లో నిర్మించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ పాఠశాలల్లో విపరీతంగా ఫీజులు పెరిగిన కారణంగా ప్రభుత్వ పాఠశాలల వైపు పేద ప్రజలు తమ పిల్లలను పంపించేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని పొందాలంటే ముందు మౌలిక వసతుల కల్పన పెంచాల్సిన అవసరం ఉంది. నారాయణగూడలో భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో ప్రాంతీయ నేషనల్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు కిషన్ రెడ్డి. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. భారత వికాస పరిషత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండాలన్నారు కిషన్ రెడ్డి. జాతీయ భావజాలం లేకుండా ఏ సంస్థ కానీ ఏ దేశం కానీ నిలబడలేదు. ఆ పునాదులు ఉండాలంటే, ఆ దేశం గట్టి పునాదులు ఉండాలంటే జాతీయ భావజాల మీద నిలబడేటువంటి పునాదుల మీదని ఈ దేశమైన నిలబడుతుంది తప్ప మరేది నిలబడదు. అందుకే ఈరోజు చిన్నపిల్లలు ఉన్నప్పుడే, విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళలో జాతీయ భావజాలను నింపాలి. ప్రాంతీయ నేషనల్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్య స్థాయి రోజురోజుకు పెరుగుతోంది. రేపటి నుంచి సరిబేసి విధానానికి రెడీ అయింది. మరోవైపు పొరుగు రాష్ట్రాల వల్లే కాలుష్యమని ఆరోపించారు కేజ్రీవాల్. అటు ఇదే అంశంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల సీఎస్తో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ చేశారు. కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కప్పేసింది. మధ్యాహ్నం, సాయంత్రం కూడా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. 10 మీటర్ల ముందు ఏముందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పంజాబీబాగ్, నరేలా, బావానా ఏరియాల్లో కాలుష్యం 999 పాయింట్లు దాటింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో పాజిటివ్ సూచనలు కనిపించడం లేదు. రోహిణి 967, పూసాలో 947, ఐటీఐ పూసా మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం దగ్గర 930 పాయింట్లుగా కాలుష్యం నమోదైంది.
నిన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 407 పాయింట్లుగా నమోదైన కొన్ని ప్రాంతాల్లో ఇవాళ అది 600 దాటిపోయింది. కాలుష్య తీవ్రతని తగ్గించేందుకు ఢిల్లీ వీధుల్లో ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. కాలుష్యం కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో విమానాల ల్యాండింగ్ సమస్యగా మారింది. దీంతో 32 ఫ్లైట్స్ ని డైవర్ట్ చేసినట్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. స్కూళ్లు కాలేజీలకు మంగళవారం వరకు సెలవు ప్రకటించారు. రేపటి నుంచి ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి వాహనదారులంతా సహకరించాలని కోరారు సీఎం కేజ్రీవాల్. ప్రజలకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడమే కారణమన్నారు కేజ్రీవాల్. ఈ ఇష్యూలో కేంద్ర పర్యావరణ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. పంజాబ్ హర్యానా ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ని కోరారు. హమ్ బ్లేమ్ గేమ్ నహీ కర్నా చాతే హమారీ సెహత్ కా మామలా హై హమారీ సాంసో కా మామలా హై హమారే బచ్చో కి హమారే పరివార్ కి హమారే ఢిల్లీ కే లోగో కి సెహత్ దావ్ పే లగీ హుయీ హై హమ్ బ్లేమ్ గేమ్ క్యూ కరేంగే బ్లేమ్ గేమ్ కర్నే సే హమే క్యా మిల్తా హై హమ్ కేవల్ యే కహనా చాతే హై కి ఇస్ సమయ బిమారీ క్యా హై బిమారీ యే హై కి ఫసలో కా ధువా యహాన్ ఆ రహా హై ఆర్ ఫసలో కే ధువా కో రోక్నా హై. పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది ఢిల్లీ సర్కార్. శ్వాస సంబంధ ఇబ్బందులు గాని ఛాతీలో నొప్పి గాని వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించింది. వ్యవసాయ వ్యర్థాలు చెత్త కాల్చవద్దని, సొంత వాహనాలతో రోడ్డుపైకి రావొద్దని చెప్పింది. మరోవైపు ఢిల్లీ పొల్యూషన్పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు టేకప్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ కాలుష్యంపై ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ కొత్త ప్లాన్ చెప్పారు యూపీ మంత్రి సునీల్ భరాలా. వర్షాలు కురవాలని, యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి వేడుకోవాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చేయటం రెగ్యులర్ గా జరుగుతోందని, దీనివల్ల కాలుష్యం జరుగుతోందనటం రైతులపై దాడి చేయడమే అవుతుందన్నారు. वो तो प्राकृतिक और सिस्टम किसान का है, तो उसको लेकर के जो हमला हो रहा है ये बिल्कुल दुखद है. इस पर विचार करना चाहिए. और मैं कहना चाहता हूँ, जितना ध्यान इस बात पे दिया जा रहा है, तो जो हमारी परंपराएं थी यज्ञ करने की, गांवों में परंपराएं थी, तो सरकारें भी इस काम पर यज्ञ कराए और भगवान देव इंद्रदेव को मनाए, वो बरसात कराए. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ 3 మరో వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.